ఇక కంటోన్మెంట్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధి చూసి ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేయాలన్నారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. కంటోన్మెంట్ నియోజకవర్గంలో రెండో వార్డుకు చెందిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మర్రి రాజశేఖర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాయన్న బిడ్డ నివేదితను తమ బిడ్డ అనుకుని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి గెలిపించాలని కోరారు మర్రి రాజశేఖర్ రెడ్డి. మార్కెట్ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్ గారి వీరందరి నేతృత్వంలో పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు, రాజకీయంగా యాక్టివ్గా ఉండేటువంటి చాలామంది సేవాభావంలో ఉన్నటువంటి కార్యకర్తలు చాలామంది అలా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కంటోన్మెంట్లో గత 30 సంవత్సరాలుగా సాయన్న గారు చేసినటువంటి సేవలన్నింటినీ కూడా స్మరించుకుంటూ వారి యొక్క కూతురైనటువంటి నివేద గారికే మేము మద్దతు తెలుపుతాం. సాయన్న గారు మాకు చేసినటువంటి యొక్క సేవకి వారు రుణం తీసుకుంటామనే పద్ధతిలో వారందరి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వారందరూ కూడా మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా అనేక డివిజన్ల నుంచి స్థానికంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క నేతృత్వంలో కూడా చాలామంది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. నేను నిన్న చూశాను ఇక్కడ స్థానికంగా అక్కడ వార్తలు వస్తూ ఉన్నాయి. కొంతమంది పోతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మారుతా ఉన్నారు. ఒకళ్ళు పోతే ఒకళ్ళు ఇద్దరు లీడర్లు అక్కడక్కడ పోతే పోతుండేచ్చేమో, కానీ ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ వెంబడున్నారు. సాయన్న నాయకత్వాన్ని వారు గుర్తుపెట్టుకున్నారు, ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి ఆయన కూతుర్ని కూడా మేము ఆదరిస్తాం అని చెప్పి పెద్ద ఎత్తున ఇవాళ జరుగుతున్నటువంటి పాదయాత్రలు జరుగుతున్న సందర్భంలో కూడా ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు అటువంటి యాక్టివిస్టులు అందరూ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. కాబట్టి కొంతమంది ఏదో పోతున్నారని ప్రచారం చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు, కానీ ప్రజలు మా వెంబడి ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక్కళ్ళు పోతే 10 మంది మా వెంబడి జాయిన్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు వాళ్ళ ప్రోత్సాహంతో ఇలా పెద్ద ఎత్తున చాలామంది ముస్లిం సోదరీమణులు, అదేవిధంగా సోదరులు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాయినింగ్కి మొగ్గు చూపుతూ ఇక్కడికి వచ్చినంత సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది టిఎన్ శ్రీనన్న, మరి మా ప్రెసిడెంట్ 2వ వార్డు ప్రెసిడెంట్ కుమార్ సారథ్యంలో ఇవాళ ఈ జాయినింగ్స్ జరిగినాయి. అజుభాయ్ వాహాబ్ వీళ్ళందరు, దేవులపల్లి శ్రీనన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జాయిన్ అయినందుకు సంతోషంగా ఉంది. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సాయన్న పేరు చెప్తే చాలు, ప్రజలు బయటికి వచ్చి మాకు అంటే ప్రత్యేకంగా వారి కూతురికి నీరాజనం పలుకుతున్నారు. ప్రత్యేకంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇలా ప్రతి ఇంటింటికి గడప గడపకు ప్రచారం పెద్ద ఎత్తున ప్రజలే ముందుకు వచ్చి చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఎందుకంటే సాయన్న ఎక్కడికి వెళ్ళినా గత 30 సంవత్సరాల్లో ఏ గల్లీకి వెళ్ళినా ఆయన చేసిన అభివృద్ధి, ఆయన ఆప్యాయంగా పలకరించే తీరు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ వాళ్ళ బిడ్డ మా బిడ్డ అని చెప్పి మేము తప్పకుండా గెలిపించుకుంటాం. ఆ కుటుంబంకి ప్రజలకే చేసిండు కానీ ఆయన కుటుంబానికి ఏం చేసుకోలేని ఘనత కూడా సాయన్నది కాబట్టి తప్పకుండా మేము వాళ్ళ బిడ్డను గెలిపించుకుంటామని తెలియజేస్తున్నందుకు నిజంగా మాకైతే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా భారీ మెజారిటీతో ఈ యొక్క అసెంబ్లీ సీటుని చేజెక్కించుకుంటామనేసి మీ అందరికి తెలియజేసుకుంటాం. అజుభాయ్ అండి,